Telangana lo Madhyantara ennikalu kaayamantu Rashtra BJP adhyakshudu Bandi Sanjay sanchalana vyakhyalu chesaru. GHMC ennikala tarvata TRS prabhutvam koolipothundani Madhyantara ennikalu vastayani Josiyam chepparu. Ee ennikallo BJP prabhanjanam srushtinchabothundani dheema vyaktam chesaru. Repu Hyderabad ku Kendra Home Mantri Amit Shah vastunnarani TRS prabhutvam jagrattaga undalani hecharincharu. Kendram twaralone TRS prabhutva avinitini bayata pedutundannaru. పేదలకు ఆపదొస్తే పేదలకు కష్టం వస్తే ప్రజలు ఇబ్బందులుంటే హైదరాబాద్ ఇబ్బందులుంటే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి ప్రగతిపో దాటి బయటికి వాళ్ళొచ్చిన తాగి బండి నడుత నేరమైనప్పుడు మరి తాగి రాష్ట్రాన్ని నడుత నేరమా కాదా? మరి కేసీఆర్ జైలు పంపలేదా? పోతలు పోతలు జాగ్రత్త ఉండండి. రేపు వస్తే సింహం వస్తుంది. రేపు ఏమస్తుంది? రేపు ఏం షా ఏషా రేపు వస్తుంది బిడ్డ. కేసీఆర్ ఈ ఎన్నికల తర్వాత జేఎస్ఎంసీ ఎన్నికల తర్వాత తప్పకుండా అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కూలిపోతుంది. ఎట్టి బస్సులో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవుతుంది. అధికారం కోసం కాదు, ఈ అవినీతి పాలనకు అంతమించడానికి, ఈ కుటుంబ పాలన అంతమించడానికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల రాజ్యాన్ని రావడానికి, పేదలకు న్యాయం చేయడానికి ఎట్టి బస్సులో ఈ ఎన్నికల తర్వాత ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుంది. కేసీఆర్ పక్క జరుగుతుంది రాష్ట్రపతి అనవాలేదు. అందుకే కేసీఆర్ సార్ భయపడాడు. భారత్ బయోటెక్ ఎక్కడున్నది? కేసీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు ఉన్నది? మరి భారత్ బయోటెక్ ఓన్ అనలేదు కేసీఆర్ సార్? పోయిండి ఐదు రోజులు. ఇలా మోడీ సాబ్ వస్తున్నట ఆత్మ గౌరవం దెబ్బతీస్తున్నాడు అని ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, ఉద్యమం చేశారు, యుద్ధం చేశారు. అప్పుడు ఆత్మగౌరవం ఎడమైందన్నా? ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలే? ఈ మూర్ఖత్వపు ముఖ్యమంత్రి వల్ల ఇక్కడ ఆత్మహత్య చేసుకుడు. అప్పుడు ఆత్మగౌరవం ఏడమైందన్నా? వరదలప్పుడు ఏడవాడు. ఇలా ప్రజలు నీళ్ళల్లో ఉంటే తిండికి లేక ఇబ్బంది పడుతుంటే అప్పుడు రాలేదు. కానీ దేశ ప్రధానత వరదలప్పుడు రావాలంట.